విశాఖ జిల్లా అరకువేలి మండలం మాదాల పంచాయతీ దోమలజోరు రక్తకండి గ్రామాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వం రోడ్లను వేయకుండా మధ్యలోనే ఆపివేసిన సంఘటన తెలిసిందే. దీంతో ఆ గ్రామంలోని గ్రామస్తులు శ్రమదానంతో రోడ్డు మరమ్మతులు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం ఇప్పుడు ఈ రోడ్లను పూర్తి చేస్తుందని భావించిన తమకు బంగపాటు తప్పలేదన్నారు. దీనిపై ప్రభుత్వం కాని ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడ్డారు. అందుకే ఈ రోజు నుంచి శ్రమదానంతో రోడ్డు చేయడం జరుగుతుందని గ్రామీణులు తెలిపారు. గ్రామంలో ఎటువంటి వాహనాలు రాని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. 108 అంబులెన్స్ కూడా రాని పరిస్థితి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి డోర్ డెలివరీ బియ్యం పంపిణీ జరగడం లేదని తెలియజేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే రోడ్డు పూర్తిగా మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరారు. శ్రమదన పని చేసుకొని ఈ రోజు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి రోడ్డు వచ్చింది. ఇప్పుడు 2014లో ఇప్పుడైనా మాకు ప్రభుత్వము కేటాయించలేక ఇది పుట్టుకొని ఇల్లు నిర్మించడానికి రోడ్డు నిర్మాణంగా లేక ఇప్పటికి మేము చాలా ఇబ్బందిలో ఉండి ఈ మళ్ళీ ఎండలో కారెండలో మేము రోడ్డు సమధించి చేసుకొని మేము ఈ గిరిజన రైతులు ఏదైనా మరి రైతులని సహకరించాలనేసి కోరుతున్నాము. ఎమ్మెల్యే గారు మా పాల్గొన గారు ఇప్పటికైనా మా గ్రామం చూడలేదు. వాళ్ళు రైతులను పంపించి ఇంకా పొందిస్తామని చెప్పాడు. ఇప్పటికి ఇంకా ఏదైనా రోడ్ అయినా నిర్మాణం లేదు. మాకు ఈ చెప్పిన మాట నిరోధాల పంచాయతీ అరకువేలి మండలం విశాఖపట్నం డిస్టిక్ ముఖ్యమైన విషయం ఏమనగా 2014 నుండి స్టార్ట్ చేసిన రోడ్డు ఇప్పటి వరకు కూడా పరిష్కారం అవ్వలేదు. మా బాధలన్నీ ఇప్పటి వరకు ఎవరు పరిష్కరించటం లేదు. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే అసలు ఏ పరిష్కరణ అంటూ ఏమీ లేదు. మరి ఇప్పటి వరకైనా మరి గ్రామస్తులందరూ కూడాను బయట వచ్చి మా రోడ్డు దగ్గర మేమే పనిచేయవలసి వస్తుంది. మరి ఇప్పటికైనా మన ఎమ్మెల్యే గారు పాల్గొన గారు అలాగే మన సీఎం చీఫ్ మినిస్టర్ అలాగే వాళ్ళందరూ కూడా మా పరిష్కరణలను పరిష్కరించి ఇప్పటి వరకైనా రోడ్డు పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాము.